హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. సో కంప్లీట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో అప్లై చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుంది, ఏజ్ లిమిట్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, హైట్, వెయిట్, చెస్ట్, హియరింగ్, సైట్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో లేట్ చేయకుండా కంప్లీట్ వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు 1/2024 రిక్రూట్మెంట్ 2023. సో ఈ మంత్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసరికి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో ఈ అప్లికేషన్ ఫీజుని, అంటే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుని ఏ విధంగా పే చేయొచ్చు అంటే, త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా సరే మీరు పే చేయొచ్చు. ఓకేనా? సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు చూసినట్లయితే, స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27/7/2023, అంటే ఈ మంత్ 27th ఈ అప్లికేషన్ ఫీజు అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 17/8/2023, నెక్స్ట్ మంత్ 17th ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి 13/10/2023, ఈ ఇయర్ 10th మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ కనుక మీరు చూసినట్లయితే, క్యాండిడేట్ షుడ్ బోర్న్ బిట్వీన్ 27 జూన్ 2003 to 27 డిసెంబర్ 2006, ఈ డేట్స్ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? బోత్ డేస్ ఇన్క్లూజివ్. ఓకేనా? ఈ డేట్లో, అంటే 27 జూన్ 2023 ఈ డేట్లో పుట్టిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 27 డిసెంబర్ 2006 ఈ డేట్లో జన్మించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? క్వాలిఫికేషన్ గురించి కనుక మీరు చూసినట్లయితే, క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ 10+2 ఇంటర్ కానీ అలాగే డిప్లొమాలో ఎనీ ఇంజనీరింగ్ లెవెల్లో కంప్లీట్ చేస్తుంటారు. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే మీరు ఇక్కడ ఎలిజిబులే. ఓకేనా? ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక మీరు చూసినట్లయితే, హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉంది, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? వెయిట్ వచ్చేసరికి వాళ్ళ హైట్కు సరిపోయే వెయిట్ అయితే ఉంటే సరిపోతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే సరిపోతుంది. ఆ నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలనేది నేను మీకు నోటిఫికేషన్ సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చెస్ట్ గురించి కనుక మీరు చూసినట్లయితే, నార్మల్గా మీ చెస్ట్ ఎంతైతే ఉంటుందో, గాలి పీల్చుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే హియరింగ్, మీకు దూరంగా ఒక 6 మీటర్స్ దూరంలో అయినా సరే వాళ్ళు మాట్లాడింది క్లియర్గా వినిపించేలా ఉండాలి అని అంటున్నారు. డెంటల్ గురించి చూసినట్లయితే, షుడ్ హ్యావ్ హెల్తీ గమ్స్, గుడ్ సెట్ ఆఫ్ టీత్ అండ్ మినిమం 14 డెంటల్ పాయింట్స్. సో ఇంకా మోర్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే రెఫర్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఐస్ గురించి విజువల్ స్టాండర్డ్, సైట్ గురించి కనుక మీరు చూసినట్లయితే 6x12 ఐ, కరెక్టబుల్ టు 6x6 ఐ అని ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండ్ కలర్ విజన్కి గురించి కూడా మీకు అక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్ మీరు కావాలనుకుంటే, ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్ అని చూసారా, సో దీనికి ఎదురుగా ఆపోజిట్లో క్లిక్ హియర్ అనేది. సో ఈ క్లిక్ హియర్ మీద కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో క్లియర్గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఇక్కడ ఏ పేజ్ అయితే కనిపిస్తుందో ఈ పేజ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ పేజ్ మొత్తం వస్తుంది. సో ఈ పేజ్ వచ్చిన తర్వాత షార్ట్ నోటిఫికేషన్ దగ్గర మీరు క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ అవైలబుల్ ఆన్ 27/7/2023 ఉంది కదా, సో ఈ డేట్ నా రోజు మీకు ఇక్కడ క్లిక్ ఈ డేట్ అవైలబుల్ ఆన్ 27/7/2023 అనే డేట్ వెళ్ళిపోయేసి క్లిక్ హియర్ అని వస్తుంది. సో అక్కడ క్లిక్ హియర్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ఈ డేట్న 27/7/2023 ఈ డేట్న మీరు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేశారనుకోండి, ఆ డేట్లో నేను మీకు ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరే మీ ఓన్గా మీరు ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని నేను మీకు ఒక వీడియో క్రియేట్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.